విరాళ సమర్పించారు. అలానే పెదకాకాని విలేజ్ నుంచి 1,65,000 రూపాయలు మన బాబు గారికి అందించారు. వాళ్ళందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మొట్టమొదటి నుంచి గత సంవత్సరంలోనే ఒక అత్యద్భుతమైన రాజధానిని నిర్మించాలని ప్లాన్ చేసి దానిని సమర్థవంతంగా తీసుకెళ్లలేని ఈ ప్రభుత్వం గుడ్డిధనానికి జుబాలనికి చమరగీతం పాడాలని మన అందరినీ ఉద్దేశించి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పుడు అందరూ కూడా నేను జోహార్ అంటే అమరావతి అమరవీరుడు కని గట్టిగా చెప్పాలి. జోహార్ జోహార్ జోహార్. ముఖ్యమంత్రి ఈనాడు ఫేక్ ముఖ్యమంత్రి, ఇష్టం వచ్చినప్పుడు ముద్దులు పెడతాడు, అవసరం లేనప్పుడు పిడిగుద్దులు గొత్తాడు. అలాంటి ముఖ్యమంత్రి గుండెల్లో నిద్రపోయాడుగా మరొకసారి చెప్పాలి, జోహార్ జోహార్ జోహార్. 110 మంది అమరవీరులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. ఎన్నో ఒకసారి గుర్తు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతున్నారంటే ఇది చరిత్ర. భవిష్యత్తులో ఎక్కడన్నా ఇలాంటి ఉద్యమాల గురించి రెఫరెన్స్ చేయాలంటే అది మొట్టమొదటిగా మన అమరావతి ఉద్యమం ఉంటుంది, అనుమానమే లేదు. ఇక్కడ వాళ్ళందరూ ఎవరున్నారని నేను అడుగుతున్నా. రైతులు, ఒక పక్క దళితులు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ పోరాడే దళితులు మీకు కనపడలేదా ముఖ్యమంత్రి? అదే మరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి నేను సవాలు విసురుతున్నా, కళ్ళుంటే రండి ఈ ఉద్యమంలో చూడండి. ఎవరున్నారో ఒకసారి చూసి ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పి అమరావతిని కొనసాగించాలి. ఇప్పుడు అంటున్నారు ఈ మహిళలు ఎంత దారుణం అంటే, ఒక సీఎం మాట్లాడతారు బీసీ సభలో ఈరోజు, ఈ మహిళలు రియల్ ఎస్టేట్ మహిళలంట, ఈ రైతన్నలు రియల్ ఎస్టేట్ వాళ్ళంట, ఇక్కడంతా కూడా వ్యాపారస్తులున్నారంట. ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నాడంటే ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు ఈ జగన్ రెడ్డి. ఇక్కడ కులం ఉందండి? ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. శివారెడ్డి గారే కులం, రైతు కులం, న్యాయం కోసరం పోరాడుతున్నాడు. పక్కనే శ్రీనివాసే కులం, ఇంకో పక్క సిపిఐ నాయకులు ఏ కులం, ఇంకో పక్క కాంగ్రెస్ నాయకులు ఇద్దరు వచ్చారు, పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు వచ్చారు. ఏ కులం అని నేను అడుగుతున్నా, ఏ ప్రాంతం అని నేను అడుగుతున్నా. ఆ వేదిక పైన ఉండే వాళ్ళు ఏ కులం అండి? త్యాగం చేసిన రైతులు వస్తే అవమానిస్తావా నువ్వు? ఇష్టానుసారంగా మాట్లాడతావా? నోరు పారేసుకుంటారా మీరు? ఈరోజు నేను ఉదయం బయలుదేరి కనక దుర్గమ్మ దర్శనం చేసుకున్నా. అర్థమైందా? ఎందుకని కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి, తప్పకుండా మూడో కన్ను తెరుస్తుంది, ఈ రాక్షసులు అతం చేస్తుంది, ఈ అమరావతికి విముక్త కలుగుతుంది. అక్కడి నుంచి నేరుగా వచ్చాను. ఎక్కడైతే ప్రధానమంత్రి ఫౌండేషన్ వేసినటువంటి ఉద్దండరాయనపాలెంకి వెళ్ళాను,
కడుపు తరక్కపోతుంది. పాత రోజులు గుర్తొస్తే 13,000 గ్రామాలు 3,000 వార్డుల నుంచి అక్కడుండే అన్ని దేవుళ్లకు పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చాం. కనీసం 50,000 మంది దేవుళ్ళు ఉంటారు, అందరు ఆశీస్సులు అక్కడున్నాయి. నేను అడుగుతున్నా, దీనికంటే పవిత్రమైనటువంటి రాజధాని ఏమైనా ఉంటుందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని మా ఆడబిడ్డలను కోరుతున్నా. ఆ రోజు ఇక్కడే కాదు, దేశంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి, ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి, ఇంకొక పక్కన పుణ్య నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చాం. ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా మట్టిని తీసుకొచ్చారు, పక్క నుండి యమునా నది నీటిని తీసుకొచ్చారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ మట్టి అనేది పార్లమెంటు సాక్షిగా తీసుకొచ్చానంటే సాక్షాత్తు పార్లమెంటు మీకు అండగా ఉంటుందని ఆ రోజు చెప్పారు. యమునా నది నీళ్లు తీసుకొచ్చారంటే అన్ని దేవుళ్ళ అన్ని నదుల పుణ్యం మీకుంటుంది, ఈ నగరానికి తిరుగులేదనే సంకేతాన్ని ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చారు. 500 కోట్లు 1,000 కోట్లు ఇస్తే ముఖ్యం కాదు, పవిత్రంగా వచ్చి చెప్పారు. నేను ఆ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పాడండి, ఆంధ్ర రాష్ట్రం చిన్న రాష్ట్రం అయిపోయింది, 13 జిల్లాలు అయిపోయింది, మళ్ళా మనకు విభేదాలు మంచిది కాదు. నేను మనస్ఫూర్తిగా విజయవాడ చుట్టుపక్కల రాజధానికి ఒప్పుకుంటున్నా, అయితే 30,000 కనీసం భూమి కావాలి అన్నాడు. గుర్తుందా ఈ ముఖ్యమంత్రి? నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే గుర్తు తెచ్చుకో, ఫేక్ ముఖ్యమంత్రిగా గాలిలో తిరుగుతూ గాలి కబుర్లు చెప్పడం మానమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను పోతా ఉంటే ఉద్దండరాయని పాళెం పోవద్దన్నారు, ఎవరు మీరు చెప్పడానికి అడిగా? నాకు హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్ రైట్. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను నిలబెడితే మీకు రక్షణ ఉంటుందా? తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అరాచకమునా కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట. 19 నెలలు అయింది, ఏం పీకావని అడుగుతున్నా. ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఈ రైతులు మీరు నన్ను అడిగారా లేదా మేము అమ్ముకుంటామని అడిగారా లేదా? ఆ రోజు ఒక కండిషన్, ఇది ప్రభుత్వం కొన్న భూమి కాదు, స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర రాజధానికి ప్రజా రాజధానికి ఉదాత్తంగా మీరు వచ్చారు. అప్పుడు ఒక మాట అడిగారు, మాకు ఆ ప్యాకేజ్ అన్ని ఇవ్వండి, కానీ మా పిల్లల చదువు ఉంది, ఇంకొక పక్కన మా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయాలి, ఏదైనా 1/2 ఎకరా ఉంటే మేము అమ్ముకుంటా ఉంటాం, మీరు ఆంక్షలు పెట్టద్దంటే ఆంక్షలు పెట్టలా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు? ఎక్కడుంది రూల్లో రైతుల భూమి రైతు అమ్ముకోకూడదని ఎక్కడన్నా ఉందా? ఒక పక్క నన్ను అంటాడు, నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని, నువ్వు ఇల్లు కట్టావు ఏం పీకావని అడుగుతున్నా, ఏ ఉద్ధరించావని అడుగుతున్నా. ఇల్లు కట్టావు, మోసం చేశావు, గాలి మాటలు చెప్పారు, ప్రజల్ని మభ్యపెట్టారు. ఈరోజు నీ నిజస్వరూపాన్ని చూపిస్తావా? మాట్లాడితే కులం అంటావా? ఇక్కడ అంటే నేను ఒక కులంలో పుడుతున్నా తప్ప, ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు, కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా. పులివెందలకు నీళ్ళు ఇచ్చావంటే కులం ఉందని నేను ఇవ్వాలా?
విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశామంటే అక్కడ కులం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే చాలా తెలివైనడు అనుకుంటున్నాడు, నా దగ్గర నీ తెలివి పారదు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. ఒకటే హెచ్చరిస్తున్నా, కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకుండాం. మా ఆడబిడ్డలే చూపించారు పౌరుషం. ఒక వీర నారీమణులుగా పోరాడారు, రాణి రుద్రమదేవిని మరిపించే విధంగా మీ పోరాట స్ఫూర్తి చరిత్ర చిరస్థాయిగా రాస్తుంది. ఎన్ని అరాచకాలు, బూట్ కాళ్ళతో దంటారా, జుట్టు బట్టి లాగతారా, బట్టలు లాగతారా? మీరు ఒక దుశ్శాసనుడు ద్రౌపది ఒక్కసారి బట్ట పట్టుకునేదానికి ఆ రాజ్యమే కూలిపోయింది, శ్మశాస అయిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డల శాపాలు, మా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది. ఇది జరుగుతుంది. ఎందుకు అమరావతి అంటే ఈ ముఖ్యమంత్రి కోపమో నాకు అర్థం కాల. దేవతల రాజధాని అమరావతి, దేవేంద్రుడు అక్కడ ఇంద్రలోకంలో రాజైతే మన అమరావతికి దాతలు ఈ రైతాంగమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడనో ఒక స్ఫూర్తికి రాయాలంటే చరిత్రలో ఒకప్పుడు అమరావతి చరిత్రలో మిగిలిపోయింది. పౌరాణికంగా మనం ఎప్పుడు మాట్లాడుకున్న అమరావతి గురించి మాట్లాడతాం, భవిష్యత్తులో ఈ అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలని నేను చేస్తే అది నేరమా? అమ్మ, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. అంటే ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలని ఆలోచిస్తే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే జయదేవ్ గారు చెప్పారు 130,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కనీసం 100,000 నుంచి 200,000 కోట్ల రూపాయలు నిల్వ చేసే సంపద అమరావతిని విధ్వంసం చేశాడు. ఇంకా మాట్లాడుతున్నాడు, ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాలి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఊరంతా ఒక దారి, నీది మాత్రం ఇంకొక దారి. ఇది వితండవాదం అవునా కాదా? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడుందండి? మనకుండేది 13 జిల్లాలు, 6 జిల్లాలు ఒక పక్క, ఇంకొక పక్క 6 జిల్లాలు, 7వ జిల్లా ఈ జిల్లా, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఒక పక్క, మధ్యలో జయదేవ్ పార్లమెంటు గుంటూరు. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు, ఇంకొక పక్క 600 కిలోమీటర్లు. శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే. ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్మని చెప్పేది, ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తాడు తప్ప బుద్ధి లేని వాళ్ళే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్య సర్వేలు చేశారు, హిందూ చేశారు, ఇంకా అనేక పేపర్లు చేశాయి. అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా, ఓకే నీకు నమ్మకం ఉంది 3 రాజధానులు చేస్తానని, 3 ముక్కలు ఆడతానని, ధైర్యం ఉంది కదా, సవాలు స్వీకరించండి. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు. 2 జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు.
ఇప్పుడు రాష్ట్రం అంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి, మూడు రాజధానులు కావాలనేది అడగండి, ప్రజలు మూడు రాజధానుల పైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. తెలివైన ముఖ్యమంత్రి, చాలా తెలివి కదా, అక్రమ తెలివి కదా, అడ్డ తెలివి కదా. మొన్న ఒక ఆయన వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాడు, 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట. నాకు అనిపిస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టామని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను. సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. నేను తిట్టకూడదనుకున్నాను, పౌరుషంగా మాట్లాడకూడదనుకున్నాను, కానీ ఈరోజు మీ బాధలు చూస్తూ ఉంటే, మీ కష్టాలు చూస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. మీ పిల్లలు చదువుకుంటున్నారా తమ్ముళ్ళు? నాడు నేడు పెయింట్ లేయడం, టీచర్లు బాధపడడం, కడాన స్కూల్ క్లోజ్ చేయడం, ఏమీ జరగదు. మన పిల్లలకు చదువు కూడా క్వాలిటీ ఉండదు, అదే భవిష్యత్తులో జరగబోతుంది. ఆయన ఏదో ఇంగ్లీష్ పెడతాను నేను వద్దన్నానంట. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. నువ్వు ఇంగ్లీష్ పెడతాను నేను వద్దన్నానా? పెట్టమన్న నేనే పెట్టా ఇంగ్లీష్ క్లాసులు, నువ్వు కాదు. ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ క్లాసులన్నీ పెట్టి ఎక్కడికక్కడ మన పిల్లలు విదేశాలకు పోవాలి, ప్రపంచాన్ని శాసించాలి. మన పిల్లలు ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలివితేటల్లో తక్కువ ఉండకూడదని శ్రీకారం చుట్టింది, నేను చుట్టా. ఐటీ మనమే పెట్టాం, టెక్నాలజీకి మనమే ప్రాధాన్యత ఇచ్చాం. విజన్లో కూడా మీరందరికీ ఒకసారి నాకే బాధ వేస్తుంది, కానీ నాకు ఒక అదృష్టం లేదు. ఆ అదృష్టం ఏంటంటే 2029కి నెంబర్ 1 స్టేట్ చేయాలని నేను ఒక విజన్ తయారు చేశా. మీరనుకున్నారు 2029 చాలా దూరం ఉంది, జగన్మోహన్ రెడ్డి మాయగాడు వస్తున్నాడు, ఒక 6 నెలల్లో మొత్తం చేసేస్తాడని మీరు ఓట్లు వేసేశారు. ఏమైంది తమ్ముళ్ళు? ఇప్పుడు మాయగాడు మాయ చేశాడు, మొత్తం ఎక్కడికైనా మనం వెనక్కి వెళ్ళిపోయాం. రాష్ట్రం మొత్తం చూస్తే ఒకప్పుడు హ్యాపీ సండే పెట్టేవాడిని, ఆనందంగా ఉండాలని, ఇప్పుడు విశేష సండే పెట్టాలి. ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బలు, పేపర్లు చూస్తే భయము. నాలాంటి వాడికే భయం వేస్తా ఉందంటే నేను ఎవరికి భయపడను మీకు తెలుసు. క్లేమోర్ బాంబులకు కూడా భయపడలా, భయపడ్డానా నేను? రౌడీలకు భయపడ్డానా నేను? గుండెల్లో నిద్రపోయా ముఠా నాయకులకు భయపడ్డానా నేను? ముఠాలు అణిచివేశాను. మత విద్వేష శక్తులకు నేను భయపడ్డానా తమ్ముళ్ళు? భయపడలా. ఇప్పుడు నన్ను బెదిరించాలని చూస్తున్నారు, కానీ తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరు తమ్ముళ్ళు. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో అందరిని ఒకటే కోరుతున్నా, పోరాడితే పోయేది లేదు, పోరాడకపోతే బానిసలుగా మిగిలిపోతారు మీరంతా. బానిస జీవితానికి, లేకపోతే భవిష్యత్తులో అంధకారంలో కొట్టుమిట్టాడడానికంటే వీరోచితంగా పోరాడితే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఎక్కడికక్కడ మన మీద దాడులు చేయకుండా కాపాడే పరిస్థితి వస్తుంది, డ్యామేజ్ తగ్గించే పరిస్థితి వస్తుంది. అమరావతి ఒక స్ఫూర్తి, దీనికి
మా ఆడబిడ్డలే ఒక స్ఫూర్తి, మా ఎస్సీ సోదరులే ఒక ఆదర్శం. ఒక బీసీ సోదరుడు, ఒక ఎస్సీ సోదరుడు, ఒక మైనారిటీ సోదరుడు, ఒక మహిళ, ఒక రైతు ఉగ్ర రూపం దాల్చారంటే అది మన అమరావతిలోని. మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.